అల్లు శిరీష్ హీరోగా, ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్, విఐ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఒక క్షణం మంచి పాజిటివ్ బస్తో ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా. కథ విషయానికి వస్తే, జీవ అలియాస్ శిరీష్ జ్యోత్స్న అలియాస్ సురభిని షాపింగ్ మాల్లో చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. వారి ప్రేమ అలా కొనసాగుతూ ఉండగా జ్యోత్స్న ఉండే అపార్ట్మెంట్లో ఉండే శ్రీనివాస్ అలియాస్ అవసరాల శ్రీనివాస్, స్వాతి అలియాస్ సీరత్ కపూర్ల జంట యొక్క జీవితంలో జరిగే సంఘటనలే వీరి జీవితంలో కూడా జరుగుతున్నాయని గ్రహిస్తారు. వీటన్నిటి గురించి లోతుగా వెళ్లి ఆరాతీయగా, ప్యారలర్ లైఫ్ అనే అంశమే దీనికి కారణమని, అందువలనే శ్రీనివాస్ స్వాతిల గతం వీరికి భవిష్యత్ అవుతుందని తెలుసుకుంటారు. అంతేగాక దానివల్ల వారికి పెను ప్రమాదం ఉందని కూడా కనుగొంటారు. ఇంతకీ ఆ ప్రమాదం ఏంటి, అసలు ఆ రెండు జంటలు జీవితాలు ఎలా ఒకేలా నడుస్తుంటాయి, ఆ ప్రమాదాన్ని జీవా ఎలా ఎదుర్కొన్నాడు, చివరికి ప్రేమ విధుల మధ్య జరిగే సంఘర్షణలో ఏది గెలిచింది అనేది సినిమా. సినిమాలోని ప్రధాన ప్లస్ పాయింట్ కథ. ఇప్పటి వరకు తెలుగులో రాని ప్యారలర్ లైఫ్ అనే కొత్త కాన్సెప్ట్తో కథను ఆసక్తికరంగా తయారు చేశారు దర్శకుడు విఐ ఆనంద్. ముఖ్యంగా ఆయన కథలోని లింకులను కనెక్ట్ చేసిన విధానం, రెండు జంటల జీవితాలు కొంత టైం గ్యాప్తో ఒకేలా ఎలా నడుస్తాయో చూపించిన తీరు చాలా బాగుంది. ఈ స్పష్టత వల్ల ఎక్కడా కన్ఫ్యూజన్ అనేది చోటు చేసుకోక చూస్తున్నంతసేపు ఒకే రకమైన సంతృప్తి కలిగింది. అంతేకాక క్లిష్టమైన ఈ అంశాన్ని నిజమైన పరిశోధనల్లో పొందుపరిచిన సహజమైన ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా అందరికీ అర్థమయ్యేలా వివరించడం ఎంతగానో ఆకట్టుకుంది. ఇంటర్వెల్ సమయంలో కథలో వచ్చే ముఖ్యమైన ట్విస్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది. దానివల్ల సెకండ్ హాఫ్ మీద అమితమైన క్యూరియాసిటీ క్రియేట్ అయింది. అంతేకాక సెకండ్ హాఫ్ నడుస్తున్నప్పుడు రివీల్ అయ్యే కథలోని కొన్ని కనెక్షన్స్, హీరో వాటిని కనిపెడుతూ ముందుకు వెళ్లడం ఉత్కంఠను కలిగించింది. హీరో శిరీష్ పర్ఫార్మెన్స్ పరంగా మంచి పరిణితిని కనబరచగా, సీరత్ కపూర్ శ్రీనివాస్ అవసరాల జంట మీద నడిచే కథ, అందులో వారి నటన ఆకట్టుకున్నాయి. దర్శకుడు ఎంచుకున్న కథాంశం, దాన్ని స్పష్టంగా వివరించడానికి తయారు చేసుకున్న కథనం బాగానే ఉన్నా అందులో రాసుకున్న సన్నివేశాలే కొంత బలహీనంగా కనపడ్డాయి. కొన్ని ముఖ్యమైన మలుపుల్లో తప్ప ఎక్కడా కథలో తీవ్రతను బలంగా బయటపెట్టే సన్నివేశాలు లేవు. సినిమా ఆరంభం ఎలాగైతే సాధారణంగా ఉందో, ఇంటర్వెల్, సెకండ్ హాఫ్ కొన్ని చోట్ల మినహా, మిగతా అంతా అలాగే సాగుతుంది. దీంతో కొన్ని చోట్ల సన్నివేశాలు రిపీట్ అవుతున్న అట్టు అనిపించి బోర్ కొట్టిన ఫీల్ కూడా కలుగుతుంది. ఇక ముందుగానే ఊహించగలిగే రొటీన్ క్లైమాక్స్ను కూడా అవసరాన్ని మించి సాగదీశారు. కమెడియన్లు సత్య ప్రవీణ్లు చేసిన ఫన్ అక్కడక్కడా పండినా కొన్ని చోట్ల కథనానికి అడ్డుదగులుతున్నట్లు అనిపించాయి. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు ఆనంద్ ఇంతవరకు తెలుగులో రాని కొత్తదైన ప్యారలర్ లైఫ్ అనే కాన్సెప్ట్తో రాసుకున్న కథా కథనం చాలా బాగున్నాయి. అయితే వాటికి తగిన సపోర్ట్ ఇవ్వగల బలమైన సన్నివేశాలు లేకపోవడం ఫలిత ప్రభావాన్ని కొంత తగ్గించాయి. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మణిశర్మ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది, కానీ పాటలు సంగీతమే అంతగా ఆకట్టుకోలేదు. చోటకే ప్రసాద్ ఎడిటింగ్ సినిమాలో స్పష్టత ఉండేలా చేసింది. నిర్మాతలు చక్రి గిరీష్లు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చివరిగా, ఇంతవరకు తెలుగు తెరపై చూడని ప్యారలర్ లైఫ్ అనే కథాంశంతో రూపొందిన ఈ ఒక క్షణం సినిమా కొత్తదనం పరంగా మంచి మార్కుల్ని దక్కించుకుంది. దర్శకుడు విఐ ఆనంద్ రాసుకున్న ఆసక్తికరమైన కథా కథనాలు, కథలోని మలుపులు, ఇంటర్వెల్, ప్రీక్లైమాక్స్ ఎపిసోడ్స్ ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా, కథా కథనాలకు తగిన బలమైన సన్నివేశాలు లేకపోవడం కొంత నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. మొత్తం మీద చెప్పాలంటే, కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఉత్కంఠభరితమైన సినిమాల్ని ఇష్టపడేవారికి థ్రిల్ చేసే ఈ ప్యారలల్ లైఫ్ కాన్సెప్ట్ తప్పక నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి.